ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యా రాశిలో జన్మించిన వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. వాటిని జాగ్రత్తగా దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి, బయట చాలా కష్టపడతారు. ఎన్నో రకాలుగా ఎంతోమందికి సలహాలు చెప్పి గొప్ప మేధావిగా మీరు పేరు తెచ్చుకుంటారు. ఎంతోమందికి సలహాలు చెప్పి ఎంతోమందిని మంచి మార్గంలో నడిపించి ఎంతోమంది కోటీశ్వరులు కావడానికి, ఎంతోమంది మేధావులుగా వెలగటానికి, ఎన్నో కంపెనీలు గొప్పగా ఉండటానికి, ఎంతోమంది రాజకీయ నాయకులకి సలహాదారుగా ఉండి మీ యొక్క మేధస్సుతోటి అనేక విజయాలు సాధించిన మీరు పిల్లల విషయంలో కూడాను చాలా శ్రద్ధ వహించి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళ బాగోగులన్నీ దగ్గరుండి మీరే చూసుకుంటారు. వాళ్ళను కూడా మీ అంత వాళ్ళని చేయాలని చెప్పని ఆలోచన చేస్తారు. ఆ దిశగా మీరు కృషి చేస్తారు, అడుగులు వేస్తారు. ప్రతి విషయంలో కూడాను మీ అభిప్రాయాల్ని తప్పుపట్టడం, మిమ్మల్ని కిచ్చపరచడం, మీ అమ్మని నాన్నని తిట్టడం, ఇదే పనిగా పెట్టుకున్నటువంటి భార్య వల్ల మీరు మానసికమైన వేదన అనుభవిస్తారు. ఎన్ని కొనిచ్చినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎంత బంగారం కొనిపెట్టినా, ఎన్ని చీరలు కొనిపెట్టినా, ఎన్ని రకాల విలాసాలకి సౌకర్యాలకి డబ్బులిచ్చినా, ఉన్నంతలో బాగా చూసుకున్నా, ఏమాత్రం కూడా కనికరం లేకుండా 10 మందికి సలహాలు చెప్పేటువంటి మేధావి అనేటువంటి గుర్తింపు కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చినట్టుగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టడం, హిస్టీరిక్ పేషెంట్ లాగా మీ మీద పడి గీకటం, కొరకటం, ఇంట్లో నానా బీభత్సం చేయటం, ఈ ప్రభావం పిల్లల మీద పట్టడం, ఇవన్నీ కూడా మీ మానసిక వేదనకు కారణమవుతాయి. అసలు నేనేం పాపం చేశాను, ఇలాంటి భార్య లభించింది, ఇక ఇలాంటి వాళ్ళతో నేను జీవితం గడపలేను, నా వల్ల కాదు, అటో ఇటు తేలిపోవలసిందే అని ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకొని జీవిత భాగస్వామిని వదిలించుకుందామని చెప్పని ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరి విషయంలో మాత్రం కాదు. మిగిలిన వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.